ప్రకాశం జిల్లా వెలిగండ్ల మండలం గుడిపాటిపల్లి గ్రామ పంచాయతీలోని అంగన్వాడీ కేంద్రంలో నేడు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు దిగ్విజయంగా పూర్తి చేసుకున్న సందర్భంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రజాపాలన చేస్తున్న సందర్భంగా గుడిపాటిపల్లి గ్రామ పంచాయతీ సర్పంచ్ ఆధ్వర్యంలో 14 మంది గర్భిణీ మహిళలకు పాలు గుడ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వైసీపీ నాయకులు కటికల వెంకటరత్నం మాట్లాడుతూ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ప్రజా ఆమోద పాలన చేస్తూ ప్రజలకు ఇచ్చిన హామీలలో 95% మొదటి సంవత్సరంలో పూర్తి చేసిన ఏకైక ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వమేనంటూ అలాగే వెనుకబడిన ప్రాంతం కనిగిరి నియోజకవర్గం కాగా నియోజకవర్గ ఎమ్మెల్యే బుర్ర మధుసూదన్ యాదవ్ కనిగిరి నియోజకవర్గానికి 200 కోట్ల ప్రాజెక్టులను తీసుకువచ్చిన ఘనత ఎమ్మెల్యే బుర్ర మధుసూదన్ కు దక్కుతుందని అన్నారు. గ్రామ సర్పంచ్ మాట్లాడుతూ మహిళలకు 50% రిజర్వేషన్లు కల్పించి ప్రాధాన్యత ఇచ్చిన ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వమే అని ఆమె అన్నారు. ఎప్పటికప్పుడు రాష్ట్ర పరిస్థితులను గమనిస్తూ ఎవరికి ఏదైతే అవసరమైందో అవసరతలు తీరుస్తూ మరి ఎక్కడ లేనటువంటి మన దేశంలో ఎక్కడ జరగనటువంటి పరిపాలన అందిస్తూ మరి దేశంలోనే 1 స్థానంలో నిలబడినటువంటి గవర్నమెంట్గా మన గవర్నమెంట్ ఏంగా ముగించుకొని 3వ సంవత్సరం అడుగు పెడుతున్నటువంటి సందర్భంగా మన గ్రామంలో ఉన్నటువంటి మన పంచాయతీలో ఉన్నటువంటి అంగన్వాడీ కేంద్రంలో మరి ఈ యొక్క మరి గర్భిణీ స్త్రీల కోసం మరి పాలు గుడ్లు ఇచ్చే కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం కూడా జరుగుతూ ఉంది. అదేవిధంగా మన నియోజకవర్గంలో ఉన్నటువంటి మన శాసనసభ్యులు గారు కూడా మరి ఈ యొక్క 2 సంవత్సరాలు ప్రజల యొక్క బాగోగులు చూస్తూ ప్రజా సంక్షేమం కోసం గ్రామ అభివృద్ధి కోసం నియోజకవర్గ అభివృద్ధి కోసం మరి కష్టపడుతూ మరి కలిగి నియోజకవర్గ